చందుర్తి మండలం రామారావుపల్లి గ్రామానికి చెందిన నిర్పేద కుటుంబానికి సామాజిక మాధ్యమాల్లో స్పందించి జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన శ్రీ విద్యార్థి జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థులు రేకుల షెడ్డు నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందజేశారు. చందుర్తి మండలం రామారావుపల్లి గ్రామానికి చెందిన మట్కా గంగారం శారదా కుటుంబానికి ఇళ్లు లేకపోవడంతో పూరి గుడిసెలో జీవనం గడుపుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో స్పందించిన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన శ్రీ విద్యార్థి జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థులు తాటికొండ సాయికృష్ణ జలంధర్ హరీష్ ఇమ్రాన్ రేకుల షెడ్డు నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందజేశారు. ఫేస్బుక్లో నాకలం అక్షర సత్యమని పోస్ట్ చేసిన సో మా మానలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు వంశీ అని ఆయన చెప్పినారా ఈ పరిస్థితి ఇట్లున్నారా ఇట్లా హెల్ప్ చేయరు. నమస్కారం అండి, మేము శ్రీ విద్యార్థి జూనియర్ కాలేజ్ 2011-13 బ్యాచ్ అండి, కురుట్ల నుండి వచ్చినాం. అయితే ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఫ్యూ డేస్ బ్యాక్ ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. అది నాకలం అక్షర సత్యం అనే పేజ్ పోస్ట్ చేయడం జరిగింది. అదేంటిదంటే ఒక పేద కుటుంబానికి ఇట్లా ఇల్లు నిర్మిస్తున్నాం, ఎవరైనా దాతలు ఉంటే సాయం చేయరని చెప్పి, సో అది మాకు కూడా మంచి అనిపించి సాయం కాబట్టి ఆలోచించి మేము కొరట్ల నుండి ఎంతో కొంత మాకు తోచినంత సాయం అందించాలని ఇక్కడికి వచ్చి ఇచ్చినాం. సో ఇంకెవరైనా ఉంటే, ఎవరైనా సాయం చేసేవాళ్ళు ఉంటే మీరు కూడా దయతలిచి ఎంతో కొంత సాయం చేయండి. ఈ నా కలం అక్షర సత్యం అనే పేజ్ ఇలాంటిది ఇంకా మంచి మంచి పోస్టులు ఎక్కువ చేయాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. ఇట్లా అసలు మేము ఎప్పుడు చేయాలనో నువ్వు వేసే పోస్టుల వల్ల మాకు ఏదో అనిపించింది అన్నట్టు, ఏదో చేయాలి మంచిగా ఇదని చెప్పి. సో నువ్వు అలాంటి పోస్టులు చేస్తే ఇంకా చాలామంది కనిపిస్తుంది ఇట్లా చేయాలి అని చెప్పి. రేపు రామరావుపల్లి గ్రామానికి మట్కం శారదా గంగారాం వారి నిరుపేద కుటుంబానికి ఇల్లు నిర్మాణం గురించి నా కలం అక్షర సత్యం ఆ పోస్టును చూసి కొరుట్ల మండలం నుండి విద్యార్థి విభాగం వారికి ఆర్థిక సాయం 7,800 రూపాయలు ఇంటి నిర్మాణం కొరకు ఇవ్వడం మా రామరావుపల్లి గ్రామస్తులకు నాకు ఎంతో గర్వకారణము. ఇలాగే వారికి ఆర్థిక సాయం గురించి దీన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆర్థిక సాయం చేయగలరని కోరుతూ ఈ వీరికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను.